టాలీవుడ్లో ఆయన దర్శక ధీరుడు. అదో సెన్సేషనల్ మూవీ అవుతుందనే నమ్మకం అందరిది. సంచలనాలు నమోదు చేసే సత్తా ఆయనకు మాత్రమే ఉంది. తెలుగులోనే కాదు, దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్గా ఆయన పేరు మారుమరుగుతోంది. ఇప్పటి వరకు ఫైలూర్ అంటే తెలియని ఎస్ఎస్ రాజమౌళికి భవిష్యత్తు ఏమాత్రం బాగోలేదంటూ వేణుస్వామి అనే జ్యోతిష్కుడు చెప్పిన జ్యోస్యం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. రాజకీయ ప్రముఖులపై, సినీ ప్రముఖులపై వేణుస్వామి ఎప్పటికప్పుడు సంచలన జోష్యాలు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈయన చేత ముహూర్తాలు పెట్టించుకుంటారు. గత కొద్ది కాలంగా దేశంలోని ప్రముఖులపై జ్యోతిష్యం చెబుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా రాజమౌళి గురించి మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెల్లడించాడు. జక్కన్న జాతకం ప్రకారం తులాలగ్నంలో బుధుడు, 5వ స్థానంలో చంద్రుడు ఉండడంతో సినీ పరిశ్రమలో ఉన్నవారు బాగా కలిసొస్తుందని చెప్పాడు. దీనివల్ల మైండ్, మనసు ఒకే దానిపై లగ్నం చేయడం వల్ల సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందట. తనని తాను ప్రమోషన్ చేసుకున్నట్లుగా ఈ దేశంలో మరో వ్యక్తి చేసుకోలేరట. 10 పైసలు పనిచేస్తే 1 రూపాయి పేరు పొందుతాడట. సినిమా వల్ల ఆయనకు పేరు రావటం కాదు, ఆయన వల్ల సినిమాకు పేరు వస్తుందట. ఆ రేంజ్లో గ్రహాల ప్రభావం ఉంటుందట. దీనికి కారణం 2000 నుంచి మహాదశ ప్రారంభమైంది. అది 2017 మే 2 వరకు ఉంటుంది. ఈ పీరియడ్లో జక్కన్న తన జీవితం ఎంత సాధించాడో అంతకు మించి సాధిస్తాడని చెప్పాడు. అందులో భాగంగానే పద్మ పురస్కారం వచ్చిందని చెప్పాడు. కానీ ఈ ఏడాది మే 2 నుంచి జక్కన్న పతనం ప్రారంభమవుతుందని చెప్పాడు. ఒకనొక సమయంలో రాజమౌళి వర్మ అంత స్థాయికి దిగజారిపోతాడట. వర్మను ఎలాగైతే చేదరించుకుంటున్నారో అలాంటి స్థాయికి వెళ్ళిపోతాడట. 2024 తర్వాత నుంచి మళ్ళీ రాజమౌళి క్రేజ్ పెరుగుతుందట. ఇక ఈయన జీవితం ముగిసే వరకు ఆయన్ని టచ్ చేసే వాళ్లే ఉండరట. మొత్తానికి వేణుస్వామి జ్యోతిష్యం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.